విశాఖలో సంచలనం రేపిన తంత్రిపై దాడి కేసులో పోలీసులకు బాలిక సంచలన విషయాలు వెల్లడించింది. ప్రియుడు అమ్మ ప్రోద్బలంతోనే తన తంత్రిపై దాడి చేశాడంటూ పోలీసులకు బాలిక తెలిపింది. ప్రియుడికి ఇచ్చిన బంగారం నగలు తిరిగి తనకు ఇప్పించాలని పోలీసులను కోరిన బాలిక ప్రియుడి తల్లిపై కూడా ఫిర్యాదు చేసింది. తమకు పోలీసులే న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న బాలికతో మా విశాఖ ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఫిర్యాదు అవ్వడానికి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్కి యువతి వచ్చింది. అయితే ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినా సరే ఎటువంటి పట్టించుకోకుండా యువకుడిపై ఎటువంటి కేసులు కూడా నమోదు చేయలేదంటూ యువత మన మీడియాని ఆశ్రయించింది. అయితే యువతతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఏమైందమ్మా? నాకైతే ఇలాగా మాదిరి అనే అమ్మాయి ద్వారా అబ్బాయి అయితే భానుప్రకాష్ అబ్బాయి అయితే పరిచయం అవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఇలా మా అన్నయ్య అని చెప్పేసి ఇలా పరిచయం అయితే చేయడం జరిగింది. ఆ అబ్బాయి నన్ను ప్రేమ వ్యవహారంతో నాకు దగ్గర అయ్యాడు, ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి నన్ను అయితే నమ్మించి మోసం చేయడం అయితే జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేసిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను వాళ్ళ కోడలుగా చేసుకుంటానని చెప్పేసి నమ్మించి నా దగ్గర నుంచి ఇలాగా డబ్బులు అయితే ఆశ్రయించారు. దాని తర్వాత నీకు ఇంకా ఏమేమి ఉన్నాయనేసి అడగడం అయితే జరిగింది. మా నాన్నగారు ఇలాగా నా చదువు కోసమని నా పెళ్లి కోసమని దాచారని చెప్పేసి తర్వాత అబ్బాయి నాతో ఇలాగా క్లోజ్గా ఉన్నప్పుడు కాబట్టి నాతో ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని అవన్నీ కూడా సేవకరంగా మేము మార్పింగ్ చేసి ఇలా ఇంటర్నెట్లో అయితే పెట్టడం జరుగుతుందని చెప్పి నాకు బెదిరించడం అయితే జరిగింది. ఎవరు బెదిరించారమ్మా? ఎవరు అసలు? వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇందులో ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ తల్లి, వాళ్ళ అమ్మమ్మ గారు, వాళ్ళ బాబాయ్ గారు అయితే ఉండడం జరిగింది. వాళ్ళు బెదిరించారు నన్ను. ఆ అబ్బాయి భానుప్రకాష్ వాళ్ళ తల్లి లక్ష్మి గారు, ఆ తర్వాత వాళ్ళ బాబాయ్ సంతోష్, తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారు వీళ్ళు బెదిరించడం అయితే నాకు జరిగింది. జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఏంటి, అబ్బాయి ఇలా అన్నాడు, నమ్మాను కదా అంటే అవును నాకైతే ఇదంతా ఇష్టం లేదు కానీ మా అమ్మ చెప్పినట్టు చేయకపోతే మా అమ్మగారు ఇలాగ నన్ను ఇంటి నుండి బయటికి పంపించేస్తానని అనేసి అంటున్నారు, కాబట్టి నాకు ఇంకో దారి లేదు అని అనేసి అన్నారు. అన్న తర్వాత అబ్బాయి కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చేతులు కలిపి నన్ను అయితే మోసం చేయడం జరిగింది. నాకు ఇలాగా ఆ ఫొటోస్ వీడియోస్ తిరిగి ఇచ్చేయమంటే మీ తిరిగి ఇచ్చేయాలంటే మేము చెప్పించేయాలని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అయితే అనడం జరిగింది. నాన్నగారిని ఎవరమ్మా చంపమన్నారు అసలు? మా నాన్నగారిని అయితే వాళ్ళ అమ్మగారు ఇలాగా నన్ను కలిసి వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు ఇలాగ అన్నారు, నాకు నీకు ఆ వీడియోస్ ఆ ఫొటోస్ అవన్నీ ఇచ్చేయాలంటే నువ్వు మీ నాన్నగారిని చంపేయాలి, మీ తమ్ముడిని మీ నాన్నగారిని చంపేస్తూ చంపేసిన తర్వాత మా దగ్గరికి రావాలి, దాని తర్వాత పోలీస్ కేసు ఒకవేళ అయినా సరే ఆ పోలీస్ కేసు అయినా సరే నువ్వు మా వైపే మాట్లాడాలి, లేదంటే అప్పటికి కూడా నీ వీడియోస్ నీ ఫొటోస్ ఎక్కడికి పోలేదు, మా దగ్గరే ఉన్నాయి, అవి అప్పటికి ఇంటర్నెట్లోకి అప్లోడ్ అయిపోతే మా వైపు ఏదైనా వ్యతిరేకించి మాట్లాడి రివర్స్ చేసినా సరే నీకంతా నీ లైఫ్ స్పాయిల్ అయిపోద్ది, ఇంకా నీ లైఫ్ ఏమి ఉండదు అని చెప్పేసి బెదిరించడం అయితే జరిగింది. అంతేకాకుండా మాదంతా చాలా ఉమ్మడి కుటుంబం, చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి నేనైతే చాలా భయపడ్డాను, అంటే 10 మందికి ఇది తెలిస్తే తలెత్తుకోలేనని చెప్పేసి నాకు నేను చాలా భయపడి చాలాసార్లు కూడా చాలా కృంగిపోయాను. అండ్ నాకేంటంటే నాకు మైకంలా గట్ట ఉండేది కాదు, ఇలా వాళ్ళు ఏమిచ్చారనేది కూడా నాకు తెలీదు, అంటే ఏముంది ఇచ్చారు ఏంటనేది కూడా నాకు తెలీదు. ఇలా నేనైతే ఎక్కువ నాకు స్పృహలో గట్ట ఉండేదాన్ని కాదు, తర్వాత ఏం చేస్తున్నాను ఏమవుతుంది అనేది కూడా నాకు గుర్తుండేది కాదు. యువత అయితే చెప్తుంది అయితే నాకు న్యాయం కావాలి, ఏ యువతకి ఎలాంటి అన్యాయం జరగకూడదు, ఎవరైతే నాకు నేను ఇలాగా బాధపడి నా తండ్రి పైన నాకు నేనే ఇలాగా దాడి చేసిన రోజు వచ్చింది, నాకు కావాలనే వాళ్ళు నా మైండ్ని ఏదోలా చేసి మా నా తండ్రిని చంపాలని చంపించాలని నాతో చేయించారు. అంతేగాని నేను కావాలని చేసింది కాదు, నన్ను కావాలని ప్రేమ మోజులను దింపి నన్ను మోసం చేశారు. ఫోర్త్ టౌన్ పోలీసులు మాత్రం దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఆ అబ్బాయిని వాళ్ళ కుటుంబాన్ని పైన కేసు కట్టి చర్యలు తీసుకోవాలంటూ యువత కోరుతుంది. కెమెరామెన్ మూర్తితో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.